శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఓ తండ్రి వ్యథ ఈ కథని పెబ్బిలి హైమావతి గారు రాశారు ఇది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన నవ్య వీక్లీలో ప్రచురితమైంది ఇంకా కథలోకి వెళ్దామా నాకు అదంతా ఏం తెలియదు ఏమైనా సరే నాకు బైక్ కొనివ్వాల్సిందే అన్నాడు శ్రీకాంత్ మొండిగా అలా అంటే ఎలా నాన్న నీకు ఫీజులకి పుస్తకాలకే కాక బట్టలకి షూస్కి చాలా ఖర్చు అయింది ఆ పైన ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి వెయ్యి రూపాయలు తీసుకెళ్ళావు వీటన్నిటికీ డబ్బు సమకూర్చుకునేందుకు నాన్న ఎంతో కష్టపడాల్సి వచ్చింది మన పరిస్థితి ఏమిటో తెలిసి కూడా ఇప్పుడు బైక్ అంటున్నావు అంది శాంత నచ్చజెప్తున్నట్టుగా ఏంటమ్మా ఎప్పుడు చూసినా పరిస్థితి ఈ పరిస్థితి అంటూ బేదరుపులు అరుస్తారు నేను ఎంతో కష్టపడి చదివి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీటు సంపాదించుకున్నాను ప్రైవేట్ కాలేజీలకి వేలకు వేలు గుమ్మరించే బాధ తప్పించాను మీకు అది చూసి మెచ్చుకోవాల్సింది పోయి ఏది అడిగినా లేదంటారు బీటెక్లో చేరాక నా ఫ్రెండ్స్ అందరూ బైక్ వేసుకుని క్యాంపస్కి వస్తుంటే నాకు ఎలా ఉంటుందో ఆలోచించు మీ నాన్న అంత మంచి ఉద్యోగం చేస్తూ కూడా నీకు బైక్ కొనివ్వలేరా అని అంతా నన్ను గేలు చేస్తున్నారు అన్నాడు శ్రీకాంత్ కోపంగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రామారావు కొడుకు మాటలన్నీ విన్నాడు సరేలేరా బాధపడుకు నేను లోనికి అప్లై చేశాను అది వచ్చాక కొంటాలే అన్నాడు తండ్రి ఇచ్చిన హామీతో తృప్తిపడిన శ్రీకాంత్ థ్యాంక్స్ నాన్న అంటూ తన ఫ్రెండ్స్కి ఈ వార్త చెప్పేందుకు హుషారుగా వెళ్ళిపోయాడు కొడుకు వెళ్ళాక ఏమిటండి మీరు మరీను ఇప్పుడు అప్పు చేసి మరీ బైక్ కొనాలా చిన్న తెలియక ఏదో అడుగుతాడు వాడికి బాధ్యత తెలియజెప్పాల్సింది పోయి ఇలా ఎంకరేజ్ చేస్తారు ఎందుకు శాంత విసుక్కుంటున్నట్టుగా అంది పోనీ శాంత ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తీర్చుకుంటారు సరదాలు అయినా వాళ్ళు మనల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు చెప్పు చూసావా నేను బైక్ కొంటానని చెప్పగానే వాడి మొహం ఎంత ఆనందంతో వెలిగిపోయిందో పిల్లల సంతోషం కంటే మనకు కావలసింది ఏముంది చెప్పు అన్నాడు రామారావు అన్నయంగా నిజమే అనుకోండి కాకపోతే మన స్థితిగతులు కూడా వాళ్ళు కొంచెం ఆలోచించాలి కదా అంది ఇంకా అవన్నీ ఆలోచించేంత వయసు వాడికి రాలేదు శాంత అయినా ఇప్పటి నుంచి ఆ బాధలన్నీ వాళ్ళు పడాలంటావా అన్నాడు రామారావు దాంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది శాంత పిల్లల్ని సంతోషపెట్టడం ఆమెకి ఇష్టమే ఈవేళ వీడు బైక్ అన్నాడు రేపు అమ్మాయి అడుగుతుందో పరిస్థితులు అర్థం చేసుకునేలా పిల్లలకి చెప్పకపోతే ఎలా అనుకుంది శాంత అదనే కాదు పిల్లలు ఏది అడిగినా కాదు లేదు అనలేని బలహీనత రామారావుది తను బాధపడినా కానీ ఏదో ఒకలా వాటిని సమకూర్చే వరకు అతనికి స్థిమితం ఉండదు అలా చూస్తుండగానే శ్రీకాంత్ బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు బెంగళూరులో మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయాడు కొడుకు ఆసరాతో కూతుర్ని కూడా బీటెక్ చదివించి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రామారావు దంపతులు కొడుక్కి కూడా ఏదైనా మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేయాలని రామారావు శాంత సంబంధాలు చూడసాగారు అనుకోని విధంగా ఒకరోజు నాన్న మీ కోడలు అంటూ శ్రీకాంత్ ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చి తల్లిదండ్రులకి పరిచయం చేశాడు తను మా కంపెనీలోనే జాబ్ చేస్తోంది పేరు ప్రభ అని చెప్పాడు అది విని భార్యాభర్తలిద్దరూ అవాక్కయ్యారు ముందుగా తేరుకున్న శాంత అదేమిట్రా మాట మాత్రమేనా మాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావు మాకు చెప్తే కాదంటాం అనుకున్నావా ఒక్కగానొక్క కొడుకు కదా ముద్దు ముచ్చట్లు తీర్చుకునేలా నీ పెళ్ళి వేడుకగా చేయాలని ఎన్నో కలలు కన్నావు అంది బాధగా అలా ముద్దు ముచ్చట్లు అంటూ వేలు లక్షలు పెళ్లి తతంగా ఖర్చు పెట్టడం నాకు ప్రభకి ఇష్టం లేదు అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం అన్నాడు శ్రీకాంత్ మరి మీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ తల్లిదండ్రులకైనా చెప్పారా లేదా అంది శాంత వాళ్ళకి తెలుసు మీకు చెబితే కట్నాలు కానుకలు అంటూ వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పలేదు అన్నాడు శ్రీకాంత్ కొడుకు మాటలు రామారావు మనసుకి ముళ్ళులా గుచ్చుకున్నాయి అమ్మాయి తరఫు వాళ్ళ ఆమోదంతో ఈ పెళ్లి జరిగింది తమకి చెబితే కట్నాల పేరుతో పెళ్లి జరగనివ్వమని ఇలా చేశారట ఇంతేనా వీడి మమ్మల్ని అర్థం చేసుకున్నది పిల్లల సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదని వీడికి తెలియదు అనుకున్నాడు బాధగా శాంతకైతే కొడుకు మాటలకి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి అయినా తమాయించుకుని గుమ్మం ముందు నిలబడిన కొడుకు కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళింది శాంత మీకు లేకపోయినా కొన్ని సరదాలు మాకు ఉంటాయి కదా అంటూ మర్నాడు బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు పెట్టారు నాలుగు రోజుల తర్వాత శ్రీకాంత్ ప్రభ బెంగుళూరు వెళ్ళిపోయారు మధ్యలో విజయవాడలో ఉన్న చెల్లెలు శ్రీలత దగ్గరికి వెళ్ళారు అన్నయ్య ఇంత హఠాత్తుగా పెళ్లి చేసుకుంటాడని ఏమాత్రం ఊహించలేదు శ్రీలత ఆ పెళ్లి ద్వారా తనకు రావలసిన ఆడపడుచు లాంఛనాలు రాలేదని చాలా బాధపడింది ఆమె బాధని దూరం చేస్తూ శ్రీకాంత్ పాతికి వేలు చెల్లెలు చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కోమని చెప్పడంతో కొంచెం తృప్తిపడింది శ్రీలత పురిటికి పుట్టింటికి వచ్చింది సీమంతానికి చాలా ఖర్చు అయిందని డెలివరీకి కూడా చాలా ఖర్చు అయ్యేలా ఉందని శ్రీకాంత్కి ఉత్తరం రాశాడు రామారావు అది చూసిన ప్రభ ఏమిటి శ్రీకాంత్ ఇది మీ చెల్లెల డెలివరీకి మనం ఎందుకు డబ్బు ఇవ్వాలి ఆ మాత్రం మీ నాన్నగారు చూసుకోలేరా అని అడిగింది అదేమిటి ప్రభ అలా అంటావు ఇంతకాలం మా నాన్నగారు మా కోసం కాదు లేదు అనకుండా ఎన్నో చేశారు అన్నీ ఉన్నవాళ్ళు తమ పిల్లలకి చేయడంలో ప్రత్యేకత ఏమీ ఉండదు కానీ మా నాన్నగారు శక్తికి మించి మా కోసం ఎన్నో చేశారు తాను నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి కూడా స్వంత ఇల్లు అమర్చుకోలేకపోయారు ఇప్పుడు కూడా తాను చేయగలిగిందైతే నన్ను అడిగేవారు కాదు చెల్లికి నార్మల్ డెలివరీ అయ్యేలా లేదు సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు అన్నారు డాక్టర్ గారు దానికి చాలా డబ్బు కావాలి కదా అదీ కాక వాళ్ళకి చెప్పకుండా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి ఏ ముద్దు ముచ్చట తీరకుండా కొంచెం నిరాశపరిచాం ఈ కాస్త సహాయమైనా మనం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అన్నాడు శ్రీకాంత్ అతని మాటలు వింటూనే నిజమే కదా నేను పొరపాటుగా మాట్లాడాను అనుకుని అది నిజమే శ్రీకాంత్ అలాగే చెయ్యి డెలివరీ టైంకి సాయానికి రమ్మంటే మనము వెళ్దాం అంది శ్రీలత డెలివరీ పూర్తయ్యాక తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోయింది కాలచక్రంలో మరో మూడు సంవత్సరాలు గిర్రుని తిరిగిపోయాయి శ్రీకాంత్కి కూడా ఇద్దరు పిల్లలు కలిగారు శ్రీలతకి మరో బిడ్డ కలిగింది ఆ సంవత్సరమే రామారావు రిటైర్ అయ్యాడు తన పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడి పిల్లా పాపలతో సుఖంగా ఉన్నందుకు రామారావుకి శాంతకి ఎంతో తృప్తిగా అనిపించింది చూడాలని అనిపించినప్పుడు కూతురు దగ్గరికో కొడుకు దగ్గరికో వెళ్ళి నాలుగు రోజులు ఉండి వస్తున్నారు ఉద్యోగం చేసినంతకాలం బరువు బాధ్యతలతో సతమతమైన ఆ భార్యాభర్తలకి ఇప్పుడు కొంచెం తీరిక చిక్కింది కుటుంబ బాధ్యతల వల్ల చిన్న చిన్న అవసరాలని కోరికలని వాయిదా వేస్తూ వచ్చిన దంపతులు విశ్రాంతిగా ఉంటున్నారు నచ్చిన విధంగా కాలక్షేపం చేయడమే కాదు చూడాలనుకున్న ప్రదేశాలకు వెళ్ళి చూసి వచ్చేవారు ఒక శుభోదయాన శ్రీకాంత్ రామారావుకి ఫోన్ చేశాడు నాన్న ఎలాగూ మీరు రిటైర్ అయిపోయారు కదా అక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చేయండి అందరం కలిసి హాయిగా ఉండొచ్చు మీ కోడలు నేను ఉద్యోగానికి వెళ్ళాలి కదా పిల్లలతోటి చాలా కష్టంగా ఉంటుంది మాకు మీరిద్దరు ఇక్కడికి వస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అన్నాడు కొడుకు చెప్పింది వింటూనే ఆలోచనలో పడిపోయాడు రామారావు తను ఇంటికి పెద్ద కొడుకు అవ్వడం వల్ల తనతో పాటు కుటుంబం కోసం భార్య కూడా ఎంతో కష్టపడింది వారందరూ జీవితంలో స్థిరపడేసరికి తమ పిల్లలు వారి చదువు సంధ్యలు వలన ఇంతవరకు విశ్రాంతి అన్నదే లేదు ఇప్పుడు ఈ వయసులో ఆ పసిపిల్లల బాధ్యత మీద పడితే భార్య తట్టుకోగలదా అనిపించింది రామారావుకి ఆ మాటే భార్యతో అన్నాడు వాడు చూస్తే అలా అడుగుతున్నాడు ఈ వయసులో అది మనకి మోయలేని భారం అవుతుందేమో నేను భక్తిగా ఏదో సాయం చేసినా పని భారం అంతా నీకే కదా అని ఆలోచిస్తున్నాను అలా అని మన పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తే ఎలా ఊరుకుంటాం పిల్లలు కాస్త పెద్ద అయ్యే వరకు ఓ రెండు మూడేళ్ళు ఏదో విధంగా బాధపడదాం అంది శాంత ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఉంటున్న అద్దింటిని ఖాళీ చేసి ముఖ్యమైన సామాన్లు ఉంచుకున్నారు అక్కర్లేని అంతా అమ్మేసి బెంగళూరు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు రాక శ్రీకాంత్కి ఎంతో నైతిక శక్తినిచ్చింది కోడలు ప్రభ కూడా వాళ్ళని ఎంతో ఆదరంగా స్వాగతించింది వాళ్ళు వెళ్ళిన మర్నాడు ఎప్పటిలాగే పిల్లల్ని క్రెచ్లో దింపేందుకు తీసుకెళ్లబోయాడు శ్రీకాంత్ మేము వచ్చాం కదరా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళడం ఇంట్లోనే ఉంచండి అంది శాంత అవున్రా ఇంకా ఎందుకు అక్కడికి నేను మీ అమ్మ చూసుకుంటాం కదా అన్నాడు రామారావు ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న శ్రీకాంత్ ప్రభ పిల్లల్ని ఇంట్లోనే ఉంచేశారు ఆ వయసులో వాళ్ళకిద్దరు పిల్లల్ని సంభాళించడం కష్టంగానే ఉంది కానీ తమ వారికి తాము చేసుకుంటున్నామనే తృప్తితో ఆ కష్టాన్ని ఇష్టంగానే మార్చుకున్నారు రామారావు దంపతులు చూస్తుండగానే మరో మూడేళ్లు గడిచిపోయాయి శ్రీకాంత్ కొడుకు తుషార్ ఫస్ట్ స్టాండర్డ్లోకి కూతురు దివ్య ఎల్కేజీలోకి వచ్చారు పిల్లలిద్దరూ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే స్థితికి వచ్చాక అత్తమామల ఖర్చు అదనపు ఖర్చులా కనపడడం మొదలెట్టింది ప్రభకి చీటికి మాటికి ఏదో ఒక విషయమై అత్తగారితో వాదన వేసుకుంటోంది అలా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారు ఈ రకంగా చేస్తే పిల్లల ఆరోగ్యం దెబ్బ తినదా అంటూ సాధించడం మొదలెట్టింది శ్రీకాంత్ కూడా భార్యకి ఉన్నంత తెలివి నైపుణ్యం తల్లికి లేవన్నట్టు ప్రతిదానికి తల్లినే విమర్శించేవాడు వయసు రీత్యా తమకు ఉన్నంత శక్తి సామర్థ్యాలు తమ తల్లిదండ్రులకు ఉండవని కొంచెం కూడా ఆలోచించలేదు అతను వయసు రీత్యా అనుభవం రీత్యా పొరపాటున వారికి ఏదైనా సలహా చెప్పబోయినా కాస్త అసలు గడ్డి పరక కంటే కూడా హీనంగా తీసి పడేసి తాము చెప్పిందే వేదం అన్నట్టు మాట్లాడసాగారు శ్రీకాంత్ ప్రభ ఇదంతా చూస్తున్న రామారావు శాంత తాము ఇక్కడికి వచ్చి పొరపాటు చేశామేమోనని లోపలే బాధపడసాగారు వారి బాధని పతాక స్థాయికి తీసుకువెళ్లే సంఘటన మరొకటి జరిగింది ఆ ఇంట్లో ఇదేమిటి ఈ సబ్బులు ఎక్కడ పెట్టారు బాత్రూంలో పెట్టిన సబ్బు చూసి అడిగాడు రామారావు ఎప్పుడు ఒకే బ్రాండ్ వాడితే ఏం బాగుంటుందని ఇవి తెచ్చాము అని కోడలు చెప్పింది అని శాంత సమాధానమిచ్చింది ఈ సబ్బు వాసన శ్రీకాంత్కి అసలు ఇష్టం ఉండదు కదా అందుకే కదా కాస్త ఖరీదైనా మనం శాండిల్వుడ్ సాప్ సోపు వాడడం మొదలు పెట్టాం అన్నాడు రామారావు ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ కోసం వేరే సబ్బులు తెచ్చుకున్నారులేండి ఈ మధ్యనే మార్కెట్లోకి దిగాయిటి సబ్బులు వాటిని వాళ్ళ బాత్రూంలో పెట్టింది ప్రభ అంది శాంత మరైతే మనకు కూడా అవే తేవచ్చు కదా ఇవెందుకు తెచ్చినట్టు అన్నాడు అదే ఆశ్చర్యంతో అతని ప్రశ్నకు జవాబు చెప్పలేక తలంచుకుంది శాంత గతంలో ఇంటిల్లిపాదికి ఒకే రకం సబ్బు ఉండేది ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు ఖరీదైన సబ్బులు తెచ్చుకుని మనకి తక్కువ రకం సబ్బులు తెచ్చారు అని శాంత భర్తకి చెప్పలేకపోయింది ప్రపంచంలో ఉన్న వస్తువులకెల్లా అతి మంచివి ఖరీదైనవి తమ బిడ్డలకి ఇవ్వాలని నిత్యం తహతహలాడే భర్తకి అంతకంటే వివరించి ఏమని చెప్తుందా భార్య ఆమె పైకి చెప్పకపోయినా విషయం కొంచెం కొంచెం అర్థమవుతూనే ఉంది రామారావుకి ఇటీవల కొడుకు కోడలు తీరు అతను గమనిస్తూనే ఉన్నాడు ఇంట్లో వాళ్లతో పాటు సమానంగా తను శాంత కూడా అన్ని సౌకర్యాలు పొందడం వాళ్ళకెందుకనో నచ్చడం లేదు ఈ మధ్య దుబారా ఖర్చు పెరిగిపోతోందని అన్యాపదేశంగా వాళ్ళు అంటున్న మాటలు రామారావు వింటూనే ఉన్నాడు తమ ఇద్దరి విషయంలోనే వాళ్ళు పొదుపు పాటిస్తున్నారు అని అనుకున్నాడు రామారావు ఆ రాత్రి భార్యను అడిగాడు శాంత మన ఊరు వెళ్ళిపోదాం వస్తావా అది పల్లెటూరు ఇక్కడ మాదిరిగా అక్కడ ఏ సౌకర్యాలు ఉండవని నీకు తెలుసుగా ఇదివరకుట్లాగా సర్దుకుని బతకగలవా మరి సంశయిస్తూనే అడిగాడు రామారావు భర్త మనసులో ఎంత బాధన పడుతున్నాడో ఆ ఒక్క మాటతోనే అర్థం చేసుకుంది శాంత సౌకర్యాలు లేకపోతేనేమిటండి అక్కడ మన వాళ్ళంతా ఉన్నారు కదా అయినా అదేమైనా నాకు కొత్త ఇలా అడుగుతున్నారు చక్కగా వెళ్ళిపోదాం పదండి అంది శాంత ఉత్సాహంగా అయితే మా తమ్ముడికి చెప్తాను మన కోసం ఇంట్లో ఓ రెండు గదులు శుభ్రం చేయించి ఉంచమని అన్నాడు రామారావు మనవల్ని కొడుకుని వదిలి వచ్చేందుకు భార్య అంత తేలిగ్గా అంగీకరిస్తుందని అనుకోలేదు రామారావు ఆమె అంగీకారం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించింది మీ అమ్మ నేను వచ్చే శనివారం తాతగారి ఊరు వెళ్దాం రా శ్రీకాంత్ అన్నాడు రామారావు తండ్రి మాట వింటూనే ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్ అదేమిటి నాన్నా ఆ పల్లెటూరుకి వెళ్ళి ఎలా ఉంటారు ఎన్నాళ్ళు సిటీలో ఉన్న మీరు అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అని అడిగాడు మరేం పర్వాలేదులేరా అది నేను పుట్టి పెరిగిన ఊరు మీ పెద్దత్తా బాబాయి అక్కడే ఉన్నారు కదా వాళ్ళు ఉండగా లేనిది మేము అక్కడ ఉండలేమా అదిగాక ఊరి నిండా మన బంధువులు స్నేహితులు ఉన్నారు అంతమంది ఆత్మీయుల మధ్య తోచకపోవడం అంటూ ఏమీ ఉండదు అన్నాడు రామారావు తల్లిదండ్రులు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనక కారణం ఏమిటా అని చాలాసేపు ఆలోచించాడు శ్రీకాంత్ ప్రభ మాత్రం అతని ఆలోచనల్ని చాలా తేలిగ్గా కొట్టిపారేసింది ఇక్కడ మనం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే తిని ఉండలేక వెళ్తున్నారు వెళనీయండి నాలుగు రోజులు అక్కడ ఉంటే తెలిసి వస్తుంది దేని విలువ ఎంతో అంది నిరసనగా రామారావు శాంతలను ఎంతో ఆనందంగా ఆహ్వానించారు ఆ ఊరి వాళ్ళు అతని తమ్ముడు సుధాకర్కి అన్నగారు దేవుడితో సమానం అతని భార్య రేవతి కూడా అతనికి తగిన ఇల్లాలే వారి పిల్లలు కూడా పెద్దమ్మ పెదనాన్నల రాకని ఎంతో ఆనందంగా స్వాగతించారు తాతల నాటి తమ మండువా లోగిలిలో ఎన్నో గదులు వాడకుండా దుమ్ము కట్టుకుపోయి ఉన్నాయి ఇప్పుడు అన్నగారి రాకతో ఆ ఇంటికి పూర్వపు శోభ చేకూరిందని ఎంతో ఆనందించాడు సుధాకర్ రామారావు అక్కడికి వెళ్ళాక అన్నీ సర్దుకున్నాక శ్రీకాంత్కి ఉత్తరం రాశాడు తన బాధని వ్యాధని తెలియజేస్తూ చిరంజీవి శ్రీకాంత్ను కోడలు ప్రభని దీవించి వ్రాయినది నీకు ఇటువంటి ఉత్తరం రాయవలసిన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మన మధ్య చక్కని చిక్కని అనుబంధం ఉందని ఎంతకాలం భావిస్తూ వచ్చాను కానీ ఇటీవల కాలంలో అనూహ్యంగా నీలో చాలా మార్పు వచ్చింది కారణం నాకు తెలియదు నిన్ను చెల్లిని ఉన్నంతలో మేము ఎంతో అపూర్వకంగా పెంచుకున్నాం పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా అలాగే పెంచుతారు అందులో గొప్పతనం ఏముంది అంటే నేనేమీ చెప్పలేను మిమ్మల్నే కాదు మీ అత్తయ్యల్ని బాబాయిని అలాగే చూసుకున్నాను నేను నీకు తెలుసు కదా మేము ఆరుగురు సంతానం నేనే పెద్దవాణ్ణి మా తమ్ముడికి నాకు మధ్యలో నలుగురు అక్క చెల్లెళ్ళు మాది వ్యవసాయ కుటుంబం చేతికి అంది వచ్చిన నేను మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చేయాలనేది మా నాన్నగారి కోరిక కానీ నాకు చదువుకోవాలని మంచి ఉద్యోగం చేయాలని ఎంతో ఆశ నా ఆశని కాదనలేక మా నాన్నగారు నన్ను చదివించారు నా చదువు సజావుగా సాగడం కోసం మీ బాబాయి త్యాగబుద్ధితో పసితనంలోనే అరకపట్టాడు వారి కష్టాన్ని గమనించిన నేను డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం చూసుకున్నాను ఆ తర్వాత అంచెలంచెలుగా డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయ్యి ఈ స్థాయికి చేరుకున్నాను మా చెల్లెళ్ళు నలుగురికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాం మా తల్లిదండ్రులని బాబాయి నేను ఎంతో బాధ్యతగా చూసుకున్నాం కాలం తీరి వాళ్ళు వెళ్ళిపోయినా మా ఆరుగురి మధ్య ఉన్న ఆత్మీయత అనురాగాలు ఇప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరలేదు నువ్వు కూడా నీ బాధ్యత విస్మరించావని ఎప్పుడూ అనుకోలేదు మేము అక్కడికి వచ్చాక మా వల్ల నీ మీద ఆర్థిక పారం పడకూడదని నాకు వచ్చే పెన్షన్లో సగం ఇంటి ఖర్చులకు ఇవ్వబోయాను అందుకు నీవు తీవ్ర అభ్యంతరం చెప్పావు ఏన్నా మీకు ఆ మాత్రం నేను తిండి పెట్టలేనని అనుకుంటున్నారా అని బాధపడ్డావు కోపం తెచ్చుకున్నావు నాకెంతో సంతోషం కలిగింది అంత పెద్ద ఉద్యోగం చేసి కూడా తన తోబుట్టువుల కోసం మా కోసం మా నాన్న చాలా కష్టపడ్డారు ఆయన చేసిన దానితో పోలిస్తే మనం వాళ్ళ కోసం పెట్టే ఖర్చు ఏ పాటిది వాళ్ళు ఇవ్వాళ్ళు కూడా మన పిల్లల కోసం అంత శ్రమ పడుతున్నారు దానికి ఖరీదు కట్టగలమా మనం ఆ సర్వీస్ ఆ సర్వీస్తో పోలిస్తే ఇది ఎంత చెప్పు అని నీ భార్యతో అనడం నేను విన్నాను అలాంటి గొప్ప కొడుకు నువ్వు నీలో ఈ మధ్యకాలంలో ఎంత మార్పు వచ్చిందో నాకు అర్థం కాలేదు తరాల అంతరాలు మన మధ్య అడ్డుగోడలు లేపాయా లేక తమ తమ నెలవులు తప్పిన అనే సుమతీకారుడు చెప్పిన భాష్యం మన విషయంలో నిజమైందా శ్రీ అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది సృష్టిలో ఏ ప్రాణికోటికి లేని విశిష్టతను మానవులకు వరంగా ఇచ్చాడు భగవంతుడు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి తాత బామ్మ లాంటి చక్కని చిక్కని ఆత్మీయతానురాగాలతో మనిషి జీవితాన్ని పరిపుష్టం చేశాడు ఒకరి కోసం ఒకరు అనే ప్రేమని అనుబంధాన్ని సమిష్టి విధానాన్ని మనుషుల మధ్య సృష్టించాడు ఆ విధాత అలాంటి ఉమ్మడి కుటుంబాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా భాసిల్లేవి ఈ వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా తమ తాతల తండ్రుల అనుభవసారాన్ని గ్రహించి మంచి చెడుల విచక్షణతో పెద్దల పట్ల గౌరవంతోనూ పిల్లల పట్ల ఆదరంతోనూ మెలిగేవారు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి విలువలు అభిమానాలు సమిష్టితత్వం మీలో కూడా ఉండాలనే ఉద్దేశంతో తరచూ మిమ్మల్ని తాతగారి ఊరు తీసుకెళ్లేవాడిని మీ పిల్లలందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆ సెలవులన్నీ గడిపేవారు నీకు అదంతా గుర్తుండే ఉండాలి కానీ ఇప్పుడదంతా గతం ఉమ్మడి కుటుంబాలు అంతరించి మైక్రో ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి కుటుంబ పరిధులు కుచించుకుపోయాయి తాతలు బామలనే కాదు అమ్మా నాన్నల్ని కూడా కుటుంబేతర సభ్యులుగా చూసే పరిస్థితి వచ్చింది నేడు లాల పోసి జోలపాడిన తల్లి తన బిడ్డ కాలు కింద పడితే కందిపోతుందనే ఆదుర్దాతో తన అరచేతులు మరిచి పరిచి అడుగులు వేయిస్తుంది అలాంటి అమ్మ కన్నబిడ్డలకు ఈ రోజు ఎందుకు పనికిరానిదిగా కనిపిస్తోంది తమ కోసం అహర్నిశలు చమచూర్చి శ్రమించి నాన్న చేయి పట్టుకుని నడకలు నేర్చి ప్రపంచాన్ని చూపించిన తండ్రిని ఈరోజు పనికిరాని పాత సామానులా భావించి నిర్దాక్షిణ్యంగా వీధిలోకి నెట్టేయబడుతున్నాడు ఇవాళ మా పట్ల నీవు అనుసరించిన పద్ధతి ఇదే అని తలుచుకుంటే నా గుండె బద్దలవుతోందిరా అడ్డాల నాడే బిడ్డలు కానీ నాడు బిడ్డలు కాదు అన్న సామెతని నిజం చేయకురా శ్రీకాంత్ ఒకరి కోసం ఒకరు నీకు నేనున్నాననే భావన మనుషుల మధ్య బంధాన్ని ముడివేస్తుంది అది కుటుంబం అనే అమృత భాండాన్ని మనకు అందిస్తుంది ఆ అమృత తత్వాన్ని పదిలిపరుచుకుని రాబోయే తరాలకి వారసత్వంగా అందించాలి అప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఎదుగుతుందని నా ఉద్దేశం ఆదిమ మానవుడికి కుటుంబం లేదు నాగరికత తెలియదు కానీ ఈనాటి మానవుడికి అన్నీ ఉన్నాయి కాలినడకన ప్రయాణించిన మనిషి ఈరోజు రాకెట్లో అంతరిక్షానికి దూసుకుపోయే స్థాయికి ఎదిగాడు ఇంత విజ్ఞానం ప్రగతి సాధించిన మానవుడు ఆ ప్రగతికే బిందువైన కుటుంబ వ్యవస్థని తన జన్మకి కారుకులైన తల్లిదండ్రుల్ని అలక్ష్యం చేయడం అమానుషం కాదా అలాంటి తల్లిదండ్రుల్ని చూసి నేర్చుకునే బిడ్డలు రేపు తమకు కూడా ఇలాంటి సన్మానమే చేస్తారని ఎందుకు గ్రహించరో తెలియదు నాకు రేపు ఏదో నీకు జరుగుతుందని నిన్ను బెదిరించడానికి ఇదంతా రాయడం లేదురా ఏ తల్లిదండ్రులకి ఇలాంటి మానసిక క్షోభ కలగకూడదనే నా ఉద్దేశం ఇదంతా చదివాక నీలో పూర్వపు శ్రీకాంత్ మేలుకుంటే నా ప్రయత్నం ఫలించినట్టే అని భావిస్తాను అలా జరిగితే మాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరని అనుకుంటున్నాను పిల్లలకి సెలవులు వచ్చాక మీరిక్కడికి రండి మన ఊరిని ఇక్కడి బంధువులని ఆత్మీయులని మా మనవలకి పరిచయం చేద్దాం కోడలకి పిల్లలకి నా ఆశీస్సులు ప్రేమతో నాన్న ఉత్తరం చదివిన శ్రీకాంత్ కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు వర్షించాయి తల్లిదండ్రుల పట్ల తను ఎంత అనుచితంగా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చి సిగ్గుతో కుచించుకుపోయాడు ఇంత గొప్ప తల్లిదండ్రుల్ని కలిగి ఉండి ఎంత వివేకంగా ప్రవర్తించాను నేను వారి శిక్షణలో ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవలసిన నా బిడ్డలకు ఆ అవకాశాన్ని చేజేతులా నేనే దూరం చేశాను అనుకున్నాడు బాధగా ఇప్పుడు తిరిగి వాళ్ళని ఇక్కడికి రమ్మనమని అడిగినా రారు కనుక అవకాశం ఉన్నంత మేర నేనే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తాను అనుకున్నాడు స్థిరంగా నాన్న చెప్పినట్టుగా ఆ సామెతని నేను నిజం చెయ్యను అనుకున్నాడు శ్రీకాంత్ ఇది ఇంచుమించు ప్రతి కుటుంబంలో జరిగే గొడవలే ఇలాంటి వ్యధలే ఈ వ్యధని ఎంతో చక్కగా మనందరికీ తెలియజెప్పిన గారికి నా నమస్సులు ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవామరి